హాయ్ అండి, నమస్తే. నేను మహా. వెల్కమ్ టు మై ఛానల్ మహామంత్ర. ఈరోజు మనం చూడబోయే రెసిపీ కొబ్బరి కారం. ఎంతో ఈజీగా అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కొబ్బరి కారంని ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ ఒక్కటి ఉంటే వేరే కర్రీ కూడా అవసరం లేకుండా మొత్తం దీంతోనే తినేస్తాం. మరి దీని ప్రిపరేషన్ చూడబోయే ముందు మహామంత్ర ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. కొబ్బరి కారం కోసం ఒక చెక్క కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరికాయ కొట్టిన రోజు కాకుండా నెక్స్ట్ డే చేసుకుంటే ఇది పొడిపొడిగా వస్తుంది. లేదంటే పచ్చిదనంతో కొబ్బరి కారం అనేది కాస్త ముద్దగా వస్తుంది. ఒకరోజు బయట ఆరబెట్టుకొని నెక్స్ట్ డే చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరిని చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి. అలాగే దీన్ని బ్లెండర్లో వేసి ఒకసారి పల్స్ ఇచ్చి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని మళ్ళీ 2 సార్లు పల్స్ తిప్పుకోవాలి. చూసారు కదా, ఇలా పొడిపొడిగా వచ్చేస్తుంది. అంతే, ఇప్పుడు కొబ్బరి కారం రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఇందులోకి తాలింపుని పెట్టుకోవాలి. తాలింపు కోసం తాలింపు గిన్నెను తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని కాస్త వేగనివ్వాలి. తర్వాత ఒక 1 రెబ్బ కరివేపాకును వేసుకోవాలి. అలాగే 1-2 ఎండుమిర్చిని చుంచి వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపుని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా వేగేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కారంలోకి ఈ తాలింపుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, సింపుల్గా ఈ కొబ్బరి కారం మనకి రెడీ అయిపోతుంది. తాలింపుని బాగా కలుపుకొని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి కారం వేసుకొని తింటే ఇంకో కర్రీ కూడా అవసరం లేకుండా మొత్తం దీంతోనే తినేస్తాం. మీరు కూడా ఒకసారి ఈ కొబ్బరి కారంని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.